హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేస్తే మేము ముందు ముందు చేసే ఇలాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ని మీరు ముందుగానే చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఉదయాన్నే పరిగడుపున కాఫీ టీ లాంటివి తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వాటిని క్లియర్గా తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే చాలామంది ఆరోగ్యంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. కానీ వారు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే తమకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంటాయి. మన రోజువారీ దినచర్యలో అల్పాహారం చాలా ముఖ్యమైనది. ఇక అల్పాహారం తీసుకోకుండా రోజు మొదలు పెడితే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మనం ఉదయాన్నే తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కొంతమందికి ఉదయాన్నే కాఫీ కానీ టీ తాగనిదే రోజు గడవదు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి వలన చాలా ఇబ్బంది పడాల్సిన వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే కాఫీ తాగడం వలన కలిగే నష్టాలు. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పని చేయకపోయినా అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉదయాన్నే పరిగడుపున కాఫీ తాగితే అది మీ పేగులపైన ప్రభావం చూపుతుంది. దీని వలన మీ ఆకలి తగ్గిపోవడంతో పాటు జీర్ణక్రియ కూడా నెమ్మదిగా మారుతుంది. టీ లేదా కాఫీని పరిగడుపున తీసుకోవడం వలన కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోలా వంటివి తీసుకోవడం వలన కళ్ళు తిరగడంతో పాటు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. రాత్రి మీరు తిన్న ఆహారం అర్ధరాత్రి వరకు నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందుకే ఉదయాన్నే మనం శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది. కాబట్టి ఉదయాన్నే ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలని వైద్యులు చెప్తుంటారు. మంచినీటికి బదులుగా పరిగడుపునే టీ, కాఫీ తాగడం వల్ల మళ్ళీ మీరు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ తాగడం వల్ల మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో చూశారు కదా. అందుకే ఫ్రెండ్స్ మీరు ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే మార్చుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో ఉపయోగకరమైనది, అందుకే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి.